హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి కిచెన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సగ్గుబియ్యంతో వడియాలనేది ఏ విధంగా చేయాలో చూసేద్దామండి ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం హాఫ్ కేజీ సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి నేనైతే చూసారు కదా ఇవి ఇది హాఫ్ కేజీ ఉంటుంది గ్లాసు హాఫ్ కేజీ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఇవి పెద్ద సైజువి సగ్గుబియ్యం చిన్న సైజు కూడా సగ్గుబియ్యం ఉంటాయి కదండీ నేనైతే పెద్ద సైజు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఇలాంటిది ఒకటి మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేయకుండా కూడా వేరేలాగా నేను చూపిస్తానండి ఇప్పుడైతే గ్రైండ్ చేసింది చూసాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకుంటే చూడండి ఈ విధంగా సరిపోతుంది మనకి ఇప్పుడు ఇదంతా కూడా గ్రైండ్ చేసుకుంది పక్కకు పెట్టేసుకొని ఇలాంటిది ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి అందులోకి ఏ గ్లాస్తో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో మనకు టెన్ గ్లాసెస్ వాటర్ పడతాయండి కాకపోతే గిన్నెలో మనం ఎయిట్ గ్లాసెస్ పోసుకోవాలి మిగిలిన మిగిలిన టూ గ్లాసెస్ మనము ఆ రవ్వ కలుపుకోవడానికి మనం కలుపుకుంటామండి ఆ వాటర్తో చూసారు కదా ఈ విధంగా మనం మూత పెట్టేసి హీట్ అవ్వనివ్వాలి వాటర్ అనేది కొంచెం బాయిల్ అవ్వాలి అందులోపు ఇలాంటిది ఒక గిన్నె తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అంతా కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు మనకు టూ గ్లాసెస్ వాటర్తో దీని అంతా కూడా మంచిగా లేకుండా కలుపుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ అయితే పడుతుందండి దీనికి ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్తో టెన్ గ్లాసెస్ పడతాయండి నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేసుకోండి సగ్గు బియ్యం వడియాలు చాలా సూపర్గా టేస్టీగా వస్తాయండి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని మనం ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి దీన్ని ఇప్పుడు దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకొని మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి పిల్లలు తినరు కారం అనుకుంటే మీరు ఓన్లీ జీలకర్ర ఓమా వేసుకుంటే సరిపోతుందండి ఈ పచ్చిమిర్చి పేస్టు జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి నీళ్ళు కొంచెం వేడయ్యాయి కదా అందులోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ వేసుకోవాలి దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని అదంతా కూడా మంచిగా మిక్స్ వేసుకోవాలండి నీళ్లు బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మసిలినప్పుడు మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇది సగ్గుబియ్యం కాబట్టి మనం కలుపుతూనే ఉండాలండి మధ్యలో మధ్యలో లేకుంటే కింద అడగంటుంది చూసారు కదా ఈ విధంగా తొందరగా ఉడుకుతుందండి ఒక టెన్ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది గంజిలాగా వస్తుందండి చాలా ఈజీగా మనకు రవ్వ పాపడాలు ఏ విధంగా అయితే ఉంటాయో చాలా పలుచగా అదే విధంగా వస్తాయి చూడండి ఇవి స్టవ్ ఇప్పుడు రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి పై చూడండి ఈ విధంగా మనము కలుపుకోవాలండి కలుపుకుంటే ఏమవుతుందంటే కొంచెం చల్లారిన తర్వాత మనము పేపర్ పైన వేసేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి ఈ విధంగా మనము ఎక్కువ ప్రెస్ చేయొద్దు కొంచెం వేసేసి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి చూడండి ఈ విధంగా చూడండి నేను ఇవి గ్రైండ్ చేసినవి చూపించాను కదా గ్రైండ్ చేయకుండా కూడా రవ్వ పాపడాలు అనేది ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం నీట్గా అంతా కూడా పెట్టేసుకోవాలండి ఒక వన్ డేలోనే మనకు ఆరిపోతాయి ఇవి చూసారు కదా ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఎండలోకి ఈవినింగ్ వరకు ఈ విధంగా ఆరిపోతాయండి తీసేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది చూడండి నేను వేయించి కూడా చూపిస్తాను ఇలాంటిది ఒకడే పెట్టుకొని ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి గోరెచ్చగా ఉంటే సరిపోతుంది ఇందులో వేయగానే చూడండి మీరే ఎలా పొంగుతున్నాయో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనకు త్వరగా అయిపోతాయండి పాపడాలు ఆరడం కూడా త్వరగా ఆరుతాయి అనమాట ఎండ కరెక్ట్గా ఉంటే మనకి వన్ డేలో ఆరిపోతాయండి చూడండి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ట్యాప్ చేసిన తర్వాత త్రీ ఆప్షన్స్ వస్తాయి అక్కడ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్